శ్రీ గురువ్యో నమ గురుర్బ్రహ్మా గురుణు గురుర్దేవ మహేశ్వర గురుర్సాక్షాత్ పరబ్రహ్మా తస్మై శ్రీ గురవే నమ బ్రహ్మానందం పరమసుకదం కెవలం జ్ఞానమూర్తి ద్వంద్వతీతం గగనసదృశం దత్తమశ్యాద్లక్ష్యం ఏక నిత్యం విమలవచలం సర్వాది సాక్షిభూతం సాయినాథం త్రిగుణరహిం సద్గురు తో నమామి ప్రేక్షక మహాశయులందరికీ ఏప్రిల్ పద్నాలుగో తారీఖు రెండు వేల ఇరవై రెండు గురువారము శుభోదయము శుభకృతనామ సంవత్సరము ఉత్తరాయణము వసంత ఋతువు చైత్రమాసము శుద్ధ త్రయోదశి రాత్రి రెండు గంటల ముప్పై ఎనిమిది నిమిషముల వరకు ఉంటుంది పుబ్బా నక్షత్రము ఉదయం ఎనిమిది గంటల పదిహేను నిమిషముల వరకు ఉండి తదుపరి ఉత్తరా నక్షత్రంలోనే ప్రవేశిస్తుంది అమృత గడియలు రాత్రి పన్నెండు గంటల ముప్పై ఐదు నిమిషముల నుండి రాత్రి రెండు గంటల పదమూడు నిమిషముల వరకు ఉంటుంది సూర్యోదయము ఉదయం ఐదు గంటల నలభై తొమ్మిది నిమిషములు సూర్యాస్తమయము సాయంత్రం ఆరు గంటల పదకొండు నిమిషములు వర్జము మధ్యాహ్నం మూడు గంటల ముప్పై ఆరు నిమిషముల నుండి సాయంత్రం ఐదు గంటల పద్నాలుగు నిమిషముల వరకు ఉంటుంది దుర్ముహూర్తము ఉదయం తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషముల నుండి ఉదయం పది గంటల నలభై ఎనిమిది నిమిషముల వరకు ఉంటుంది మరియు మధ్యాహ్నం రెండు గంటల యాభై ఆరు నిమిషముల నుండి మధ్యాహ్నము మూడు గంటల నలభై ఐదు నిమిషం వరకు ఉంటుంది రాహుకాలము మధ్యాహ్నము ఒంటి గంట ముప్పై నిమిషముల నుండి మధ్యాహ్నం మూడు గంటల వరకు ఉంటుంది గుళిక కాలము ఉదయం తొమ్మిది గంటల నుండి ఉదయం పది గంటల ముప్పై నిమిషముల వరకు ఉంటుంది యమగండము ఉదయం ఆరు గంటల నుండి ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషం వరకు ఉంటుంది విశేషంగా ఈరోజు ఘాతవారము అయినటువంటి రాసులు తులారాశి కుంభరాశి ఈ రెండు రాసుల వారికి ఈరోజు ఘాతవారం కాబట్టి వీరు ఎలాంటి కొత్త పనులు చేయకుండా ఉంటే బాగా ఉంటుంది అలాగే గురువారం రోజున గురుగ్రహానికి అత్యంత ప్రీతిదాయకము అయినటువంటి రోజు ఈరోజు కావున గురుగ్రహాన్ని ప్రీతికరంగా కిలోంబావ చొప్పున సద్గ్రాహ్ణునికి కాసాయ రంగు వస్త్రంలో శనగల దానం చేయడం వలన పుత్ర పుత్రి పీడోపశాంతయ్య అనగా యజమాని యొక్క కుమారుడు కానీ కుమార్తె కానీ ఇలాంటి అవరోధాలున్నా కూడా తొలగిపోతాయి అలాగే గురుగ్రాన్ని ప్రీతికరంగా ధరించి ధరించినీడల విశేషమైన ఫలితము మీరు పొందవచ్చును అలాగే గురుడు అధిపతి అయినటువంటి రాసులు ధనస్సు రాశి మీనరాశి ఈ రెండు రాసుల వారు కూడా శనగల దానం చేసి కనకబ్యరాగం ధరించడం వల్ల గురువుని యొక్క అనుగ్రహ బా అనుగ్రహత బాగా ఉంటుంది విద్యాబుద్ధులు బాగా వస్తాయి ధనధాన్యం సమృద్ధిగా ఉంటుంది గమనించగలరు అలాగే ధనస్సు వారు రావి చెట్టును మీనరా మీన రాశి వారు మర్రి చెట్టును పూజించినలా మొక్కను భూమిలో పాతడం వలన మొక్కకు నీటిని దారిలాకపోయడం వల్ల విశేషణ ఫలితం గురుగ్రహం ద్వారా మీరు పొందవచ్చును అలాగే ఇరవై ఏడు నక్షత్రములలో పునర్వసు విశాఖ పూర్వాభాద్ర ఈ మూడు నక్షత్రం వారికి కూడా గురుడు అధిపతి కాబట్టి వీరు కూడా శనగల దానం చేసి రాగం ధరించడం వల్ల గురుని యొక్క అనుగ్రహత బాగా ఉంటుంది గమనించగలరు అలాగే గురుగ్రాన్ని ప్రీతికరంగా దేవానాంచఋషి నాంచ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంత్రం త్రిలోకేశం తం నమామి బృహస్వతి ఈ యొక్క శ్లోకాన్ని ప్రతినిత్యము ఎవరైతే జపము కానీ ధ్యానం గానీ చేసుకుంటారు వారికి గురువు యొక్క అనుగ్రహత బాగా ఉంటుంది విద్యాబుద్ధులు బాగా వస్తాయి సన్మార్గంలో ముందుకు వెళ్ళగలుగుతారు గురువుల యొక్క అనుగ్రహత బాగా ఉంటుంది గమనించగలరు అలాగే గురువారం రోజున గురుదేవులు అయినటువంటి జగద్గురు దత్తాత్రేయ స్వామి పరంపర అయినటువంటి శ్రీపాద శ్రీవల్లవుడు నృసింహ సరస్వతి మాణిక్యవరు మహారాజు స్వామి సమర్థ సిరిడీ సాయినాథుల వారు మరియు భగవత్పాదులు ఆదిశంకర ఆదిశంకరాచార్యులు వారికి మరియు మంత్రాలయ గురు రాఘేంద్ర స్వామి వారికి అలాగే పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వామి వారికి రామానుజాచార్యుల వారికి విశేషంగా ఉదయం పంచామృత అభిషేకాలు జరిపించండి ఆ గురువుల పేరున అన్నదానం జరిపించండి మీకు అనుకూలత బాగా ఉంటుంది అలాగే గురువుల యొక్క చరిత్రను గానం చేయడం వల్ల గురు చరిత్రను పారాయణ చేయడం వలన విశేషణ ఫలితము మీకు లభించగలదు గురువుల యొక్క అనుగ్రహత బాగా ఉంటుంది సన్మార్గంలో ముందుకు వెళ్ళగలుగుతారు ఇలాంటి చెడు అవరోధాలు ఎదురైనా కూడా అవన్నీ కూడా మటుమాయమైపోతాయి మీకు పట్టిందల్లా బంగారం అన్నట్లుగా ఉంటుంది గురువుల యొక్క ఆశిషులు బాగా పెరుగుతాయి గురుని యొక్క ఆశిస్సులు ఉన్న సకల దేవతలందరూ కూడా ఆశిష్యులు కూడా మీకు లభించగలుగుతాయి గురు చరిత్ర పారాయణ చేయడం వల్ల గమనించగలరు అలాగే గురుడు అధిపతి అయినటువంటి రాశులు ధనస్సు రాశి మీనరాశి ఈ శుభకృతనామ సంవత్సరంలో అందులో ఏప్రిల్ మాసం నందున ధనస్సు రాశి వారికి గ్రహ సంచారం అనుకూలంగా ఉండడం వల్ల చేయు వృత్తి కూడా బాగా కలిసి వస్తాయి ఆదాయం బాగా ఉంటుంది ఆరోగ్యం బాగా ఉంటుంది గృహంలో వివాహాది శుభకార్యములు కలిసి వస్తాయి అన్నింటా మీకు జయం చేకూరుతుంది కోర్టు వ్యవహారాలయందు కూడా మీకు అనుకూలమైన ఫలితాలు వస్తాయి విద్యార్థిని విద్యార్థులు పరీక్షలు బాగా రాసి మంచి మార్కులతోటి ఉత్తీర్ణులు అవుతారు ఉన్నత ఉద్యోగానికి కూడా మీరు అర్హులవుతారు గమనించగలరు అలాగే మీనరాశి వారికి ఈ ఏప్రిల్ మాసం నందున గ్రహ సంచర అనుకూలంగా లేనందువలన చేయు వృత్తి వ్యాపారాలు ఏది కూడా కలిసి రావు ఆరోగ్యం కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది మాట్లాడితే విరోధం అన్నట్లుగా ఉంటుంది కోప ఉది ఉదిక్తులకు లోన్ అవుతూ ఉంటారు మధ్య మధ్యలో పనులు ఆటంకాలు జరుగుతూ ఉంటాయి ఏ పని కూడా చేబుద్ధి కాదు మందబుద్ధిగా ఉంటుంది ఆరోగ్యం సరిగా ఉండదు జాగ్రత్త పడాలి పైన చెప్పినటువంటి పరిష్కార మార్గాలను చేసుకునేటలా చేకూరి జకూరితాలు ఇవ్వబడతాయి జయ శ్రీమన్నారాయణ శివాయ ఇలాంటి మరిన్ని కోసం ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ నోటిఫికేషన్